ఎవరి జేషాలి అందరూ కూడా బైబిల్ చూడండి ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చదువుకున్నాం జేషాలి అన్న ఈ మాట బైబిల్ లో ఎక్కడ ఏ సందర్భంలో వ్రాయబడిందో మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో నేను చదువుతాను చూడండి మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను పిల్లరా యోహాను గారికి దేవుడు దర్శనాన్ని చూపించారు ఆయన పరలోక దర్శనాన్ని చూస్తూ ఉండగా ఆ దర్శనంలో ఒక సందర్భం ఒక విషయాన్ని ఆయన చూశాడు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము నాకు కనబడెను అంటున్నాడు ఒక గుర్రము కనబడుతుంది దాని రంగు తెల్లటి గుర్రం అది తెలుపు ఈ తెల్లని గుర్రం మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉన్నాడు అతనికి ఒక కిరీటం కూడా ఇవ్వబడింది అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను అనే మాట మనం చదువుతున్నాం అక్కడ జయించుటకు బయలు వెళ్ళెను అన్న చోట 4 అని అంకె మనం చూస్తున్నాం అక్కడ ఫుట్ నోట్ లో దాని అర్థాన్ని మనం చూడగలిగితే జయశాలిగా అనే మాట మనకు కనబడుతుంది జయశాలిగా అంటే జయశాలి అనే మాటకు అర్థం జయించువాడు జయించుచున్నవాడు జయించేవాడు ప్రియమైన దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి జయశాలి అనే ఈ పదానికి అర్థం జయించువాడు జయించువాడు జయించుచు బయలు వెళ్ళెను అని మనం ఇక్కడ చదువుతున్నాం జయించువాడే జయశాలి ప్రియులారా దేవుని పిల్లలుగా ఈ లోకంలో మనమందరం కూడా జయశాలులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు మనం నమ్ముకున్న మనము ధరించుకున్న యేసుక్రీస్తు వారు ఆయన జయశాలి యేసుక్రీస్తు వారిని గురించి మనం బైబిల్లో చదువుతున్నప్పుడు ఆయన జయించిన వాడుగా కనబడతాడు పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారి మాటలే మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది ప్రియులారా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగలిగితే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక ఇక్కడ క్రీస్తును గూర్చి వ్రాయబడిన మాట మనం చూశాం యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట చూశాం ఇక్కడ నేను జయించి ఇక్కడ నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్నాను అని ప్రభు మాట్లాడుతున్నారు నేను జయించాను నా తండ్రితో కూడా కూర్చున్నాను నేను జయించాను నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్నాను మీరు కూడా జయించాలి జయించు వానిని నేను నా తండ్రితో కూడా కూర్చుండబెడతాను అంటున్నాడండి జయించాలి యేసుక్రీస్తు వారు నేను జయించాను అంటున్నాడు ఏం జయించాడు ఆయన పాపాన్ని జయించాడు లోకాన్ని జయించాడు అంటే సాతానును జయించాడు ఆయనను ధరించిన వారంగా ఆయనను నమ్మిన వారంగా మనం కూడా ఈ లోకాన్ని లోకంలో ఉన్న పాపాన్ని సాతానును జయించాలి అప్పుడే మనకు దేవుడు తనతో కూడా కూర్చుండే అవకాశం ఇస్తాడు యేసుక్రీస్తు వారు ఎలాగైతే జయించి పరలోకంలో తండ్రి యొద్ద కూర్చున్నాడో
అలాగే జయించే ప్రతి ఒక్కరికి తండ్రితో కూడా కూర్చునే గొప్ప అవకాశం దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే పరలోక భాగ్యం దొరుకుతుంది. యేసుక్రీస్తు జయించి పరలోకాన్ని సంపాదించుకున్నాడు ఆయన. మనము పరలోకాన్ని సంపాదించుకోవాలంటే మనం కూడా పాపాన్ని జయించవలసిన వారమై ఉన్నాం. పాపాన్ని జయించాము అంటే మనం లోకాన్ని సాతానును జయించినట్టే. ప్రియమైన దేవుని పిల్లారా, జయించితేనే పరలోకం ఉంది. ఇది ఎంతవరకు ఎంతమందికి ఈరోజు తెలుసు? క్రైస్తవ్యంలో జయించాలి. జయశాలులుగా ఈ లోకంలో మనం ఉండాలి. అప్పుడే మనం దేవుని పిల్లలం. అప్పుడేనండి దేవుని పిల్లలం. పరలోకం ఎంత గొప్ప లోకం! ఈ మధ్యకాలంలో మనం కొన్ని పాఠాల్లో వింటూ వచ్చాం. పరలోకం అనేది చాలా ఉన్నతమైన లోకం. అది ఆకలి లేని, దప్పికలు లేని, సూర్యుని యొక్క ఎండ లేని, ఏ వడగాలి తగులని, కన్నీరు లేని, కష్టము లేని, బాధలు లేని, వేదన లేని, మరణము లేని ఒక గొప్ప లోకమే పరలోకం. ఆ ఉన్నతమైన లోకాన్ని మనం సొంతం చేసుకోవాలి అంటే ఈ లోకంలో మనం జయశాలులుగా బ్రతకవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, మనం జయించాలి. పరలోకాన్ని సంపాదించుకోవడం కోసం మనం జయించాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పారో చూద్దాం. ఒక మాట, యోహాను సువార్త 16:33. యోహాను సువార్త, అందరూ కూడా బైబిల్ చూడండి. యోహాను రాసిన సువార్త 16:33లో, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నన్ను నమ్మిన మీకు ఈ లోకంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అయినా మీరు ధైర్యంగా ఉండండి, కష్టాలలో కృంగిపోకండి, శ్రమ వచ్చినప్పుడు బాధపడకండి, లోకంలోనికి వెళ్ళకండి, లోకంలో కలిసిపోకండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించిన వాడను. యేసుక్రీస్తు వారు ఎంత ధైర్యాన్ని మనకు చెప్తున్నారు. ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన లోకాన్ని జయించాడు, సాతానుని జయించాడు. ఇంతకు లోకంలో ఏముంది? యోహాను మొదటి పత్రిక 2:16 మనం చూడగలిగితే, యోహాను మొదటి పత్రిక 2:16 అక్కడ యోహాను గారు లోకంలో ఏముందో చెబుతూ ఒక మంచి విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. 16:16 మనం చూడగలిగితే, లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంభములు తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రియులారా, యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించారు అని మనం చదువుకున్నాం. ఇంతకీ లోకములో ఏముంది? లోకం అంటే ఏమిటి? లోకాన్ని జయించడం అంటే ఏమిటి? 15 ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించుకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన వెనల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము ఇవి తండ్రి వలన కలిగినవి కావు, లోక సంబంధమైనవే అంటున్నాడు. ప్రియులారా, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంభం ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నవి. వీటిని మనం జయిస్తే లోకాన్ని జయించినట్లే, వీటిని మనం జయిస్తే శరీరాన్ని జయించినట్లే, పాపాన్ని జయించినట్లే, సాతానును జయించినట్లే. కనుక దేవుని పిల్లలుగా క్రీస్తు వలె లోకాన్ని జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని పిల్లలుగా మనం ఆయన కోసం బ్రతకకుండా సాతాను ప్రతిరోజు ప్రతి సమయం మనల్ని వెంటాడుతూనే ఉంటాడు.
పేతురుగారు రాస్తారు, మీరు నిబ్రమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెదకుతూ తిరుగుతున్నాడు గనక మీరు మెలకువతో ఉండండి అని పేతురుగారు తన పత్రికలో చెప్తారు. ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రతిరోజు కూడా సాతాను మనలను వెంటాడుతూ ఉంటాడు. దేవుని కోసం బ్రతకకుండా లోకాశలు చూపించి లోకంలో ఉన్న వాటి కోసం మనలను రేపి పాపంలో పడేటట్లుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తును శోధించి రకరకాలుగా పాపంలో పడవేయటానికి వాడు ప్రయత్నం చేశాడు. కానీ యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగానే బ్రతికాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అన్నాడు. యేసుక్రీస్తు కూడా మనలాగే శరీరాశలు చూపించాడు, నేత్రాశ చూపించాడు, జీవపు డంభాన్ని చూపించాడు. వీటిని ఆయన జయించగలిగాడు. మనం కూడా జయించాలి, అప్పుడే క్రీస్తులా మనం జయశాలమవుతాం. ప్రియులారా, జయించువాడే జయశాలి. ఏం జయించాలి? నేను లోకాన్ని జయించాను అన్నాడు. మనం కూడా లోకాన్ని జయించాలి. లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం. ఈ మూడింటిని మనం జయించాలి. ఏమండి, సాతాను ఈ మూడింటిని చూపించే మనలను తన వైపు లాక్కుంటాడు, మనం అపజయం పొందేటట్లుగా చేస్తాడు, పరలోకం మనకు దూరమైపోయేటట్లుగా చేస్తాడు. వాడి ప్రయత్నాలు అవే. ఒకసారి హబక్కూకు గ్రంథం చూడగలిగితే, హబక్కూకు గ్రంథంలో మొదటి అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట రాయబడింది. ప్రియులారా, హబక్కూకు గ్రంథం గ్రంథంలో మొదటి అధ్యాయం 15వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాటలు ఇలా ఉన్నాయి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చిలాగి ఉన్నాడు. చూసారా, వాడు గాలం వేస్తాడు. వాడు ప్రయత్నాలు చూడండి. వాడు దేవుని పిల్లలను మరి తన వైపు లాగుకోవటానికి, అపజయం వచ్చే విధంగా చేయడానికి వాడు చేసే మొదటి ప్రయత్నం ఏంటంటే గాలం వేస్తాడు. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు అని ప్రవక్త అయిన హబక్కూకు గారు ఆ కాలంలో చెప్తున్నాడు. అంటే వాడు చేసిన మొదటి ప్రయత్నానికే లోకమంతా కూడా వడిగి పడిపోయింది. వాడు గాలం వేశాడట, మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఆ గాలమే శరీరాశ. ప్రియులారా, శరీరాశ, శరీరాశలు చూపిస్తే లోకంలో ఎంతమంది పడిపోతున్నారు చూడండి. తర్వాత ఎవరో ఒకళ్ళు వాడు వేసిన గాలానికి తప్పించుకుంటే వాడు చేసే మరొక ప్రయత్నం ఏంటో చూడండి. అక్కడ రెండవది, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. గాలాన్ని తప్పించుకుంటే ఉరి వేస్తాడట, ఉచ్చు పెడతాడట. అదే నేత్రాశ. నేత్రాశ అనే ఉచ్చులు తప్పకుండా పడిపోవాలి. మొదటి ప్రయత్నాన్ని ఒకవేళ మనం తప్పించుకుంటే వాడు చేసిన రెండవ ప్రయత్నంలోనైనా పడిపోతామట. అదే నేత్రాశ. ప్రియమైన దేవుని పిల్లలారు, ఒకవేళ దాన్ని కూడా, ఉచ్చును కూడా నువ్వు తప్పించుకోగలిగితే తర్వాత మాట చూడండి, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఇక వలే వేస్తాడట. గాలం అంటే చిన్నది, ఉచ్చు అంటే కొంచెం దానికంటే పెద్దది, తర్వాత వలంటే ఇంకా పెద్ద ప్రయత్నం. వలతో పెద్ద వల వేసి వారిని మరి సమకూర్చుకుని వాడు గంతులు వేయుచున్నాడట. దేవుని ముందు చూసావా, నీ పిల్లలు నేను ఏ విధంగా లొంగదీసుకున్నాను, నీ పిల్లల్ని ఎలాగా నా వశపరుచుకున్నాను, కాబట్టి ఇదిగో నేను చేసిన ఈ ప్రయత్నాలకు నీ పిల్లలంతా ఓడిపోయారు, ఇక నీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరు, పరలోకానికి వచ్చేవాళ్ళు ఎవరని దేవుని వైపు చూస్తూ వాడు గంతులు వేస్తున్నాడు. మరి అలాంటి సమయంలో దేవుడు సంతోషిస్తాడా? అయ్యో, నా పిల్లలందరూ కూడా పాపంలో పడిపోతున్నారు, నాకు దూరమైపోతున్నారు అని ఆ దేవుడు ఎంతో బాధపడుతున్నాడు, ఆవేదన చెందుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి, వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాలకు దేవుని పిల్లలుగా మనం
లొంగిపోకూడదు, జయించాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. జయించాలి, పరలోకంలో ఎవరైనా ఉండాలి అంటే జయించాలి. పరలోకంలో యుద్ధము జరిగినవని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథం ఒకసారి 12వ అధ్యాయము 7వ వచనాన్ని చూడగలిగితే ప్రియులారా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చూడగలిగితే అక్కడ ఒక మాట రాయబడింది, అంతటా పరలోకమందు యుద్ధము జరిగను. ఏం జరిగింది? పరలోకంలో యుద్ధమే జరిగిందట. దేవదూతల మధ్య జరిగిన సంగ్రామం, దేవదూతల మధ్యన జరిగినటువంటి యుద్ధం అక్కడ మనం చూడగలిగితే, మిఖాయిలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. అపవాది దేవునిపై తిరగబడ్డాడు ప్రియులారా. ఆ సమయంలో దేవదూతలను దేవుడు యుద్ధం చేయమన్నాడు. అపవాది సమూహం మీద మీరు యుద్ధం చేయండి అని తన పక్షాన ఉన్న దూతలకు ఆజ్ఞాపించగానే మిఖాయిలును, అంటే దేవునికి నమ్మకంగా ఉన్న దూతలండి, అతని దూతలను యుద్ధము చేసిరి. కానీ సాతాను గెలవలేకపోయాడు. ఎవరైతే ఓడిపోయారో ఇక అక్కడ పరలోకంలో వాళ్ళకు స్థలం లేదు ప్రియులారా. జయించిన వారు మాత్రమే, గెలిచిన వారు మాత్రమే దేవునితో కూడా ఉండిపోయారు. ఓడిపోయిన దూతలను పాతాళంలో ఒక మూలకు పడదోశాడు. ప్రియులారా ఆలోచించండి, అంటే పరలోకంలో ఎవరుంటారు అంటే జయించేవారు మాత్రమే ఉంటారు. జయించకపోతే పరలోకంలో స్థలం లేదు. ఓడిపోయిన వాడికి, అపజయం పొందిన వాడికి పరలోకంలో చోటు ఉండదు. కనుక మరి ఒకనాడు దేవుని పక్షాన పరలోకంలో దూతలు యుద్ధం చేసి సాతానును వారి అనుచరులను ఓడించారు. ఈరోజు కూడా మనం ఈ లోకంలో సాతానును, అపవిత్రాత్మను, తన పక్షాన ఉన్న దూతలను మనం ఓడించకపోతే, వాడిని జయించకపోతే మనకు పరలోకంలో చోటు లేదు. పౌలు గారు అంటాడు, మనం పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాము అని పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తాడు. ప్రియులారా, మనము పోరాటంలోనే ఉన్నాం. ఈ లోకంలో మనం ఉన్నంతకాలం మనం యుద్ధం చేస్తూనే ఉండాలి, పోరాటం చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు యుద్ధమే, ప్రతిరోజు సాతానుతో వారి అనుచరులతో మనకు పోరాటమే. ఆలోచించండి, ఈ పోరాటంలో మనం గెలవాలి, విజయం సాధించాలి, జయశాలులుగా దేవుని ముందు మనం నిలబడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, జయించిన వారికే పరలోకంలో చోటు ఉంటుంది అని ఈ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. జయించడం వలన మనకి ఎన్ని మేలులు ఉన్నాయో ఒకసారి లేఖనాలు మనం ఆలోచిద్దాం. ప్రియులారా, జయించేవారిని దేవుడు తనతో కూడా కూర్చుండనిస్తాడు, తన సింహాసనంలో కూర్చుండే అవకాశం ఇస్తాడు. అంతేకాదు, జయించేవారికి ఎలాంటి లాభాలున్నాయో, ఎలాంటి మేలులున్నాయో మనం లేఖనాల్లో చూడగలిగితే, ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చూడగలిగితే, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనెత్తును అన్నాడు. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఏంటంటే, ఇక్కడ జయించు వానికి దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనెత్తును. మరణించగానే మనం మరి దేవుని కోసం బ్రతికిన వారం అయితే పరదయసుకు వెళతాం ప్రియులారా. బైబిల్ ఏం చెప్తుంది? మరణించిన వారు ఈ లోకంలో విశ్వాసంతో బ్రతికిన వారు, సాతానును జయించిన వారు మరణించిన మరుక్షణాన వెళ్ళే లోకమే పాతాళములో ఉన్న పరదయసు. ఆ పరదయసులోకి వెళ్ళిన తర్వాత అక్కడ జీవవృక్ష ఫలాలు ఉన్నాయట. పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనెత్తును. జయించేవారికి జరిగే మేలు ఏంటంటే, పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలములు
భుజిస్తాం. ఇంకా మనం 11వ వచనం కూడా చూస్తే అక్కడ చూడండి 11వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. చూసారా, రెండవ మరణం లేదట. ఎన్ని మరణాలు ఉన్నాయి మనిషికి? రెండు మరణాలు ఉన్నాయండి. మరణము అంటే అర్థం ఎడబాటు ప్రియులార. మొదటి మరణం ద్వారా మన ఆత్మ శరీరములో నుండి బయటికి వెళ్ళిపోతుంది, శరీరానికి దూరం అయిపోతుంది. అది మొదటి మరణం అనుకుంటే, రెండవ మరణము అనగా శాశ్వతంగా దేవుడున్న లోకానికే మనం దూరం అయిపోతాం. అగ్నిగుండమే రెండవ మరణం అని రాయబడింది బైబిల్లో. అంటే నరకం, ఆ నరకాన్ని ఎవరు తప్పించుకుంటారు? ఆ రెండవ మరణమైన నరకాన్ని ఎవరు తప్పించుకుంటారు అంటే జయించిన వారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చదువుతున్న మాటలు చూస్తే అక్కడ రాయబడిన మాట, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. అసలు రెండవ మరణమే లేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు. అదేంటంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. యోహాను సువార్త 5:24లో ఉంటుంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి బ్రతికేవాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు, వాడు తీర్పులోనికి రాడు, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అంటే రెండవ మరణాన్ని తప్పించుకుంటాడు. మొదటి మరణం అంటే శరీర సంబంధమైన మరణాన్ని ఎవరు తప్పించుకోలేరండి. మరణము చూడక బ్రతుకున్నాడెవడు? పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడెవడని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు ప్రవక్తల ద్వారా. ప్రియులారా, మొదటి మరణాన్ని తప్పించుకోలేము. యేసుక్రీస్తు వారికే తప్పలేదు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉండి ఆయన మరి మనలాగే ఈరోజు అందరు ఎలాగైతే చనిపోతున్నారో అలాగే ఆయన మరణించాడు 33.5 సంవత్సరాల తర్వాత. ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది, కానీ యేసుక్రీస్తు వారు రెండవ మరణాన్ని తప్పించుకున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచి బ్రతికేవారు, ఆయనలాగా లోకాన్ని జయించేవారు, ఆయనలాగా పాపాన్ని జయించేవారు ఎవరు నిజంగా రెండవ మరణాన్ని తప్పించుకుంటారు. ఈ లోకాన్ని జయించడం, పాపాన్ని జయించడం అంటే అది చాలా కష్టమండి. అయినా సరే దేవుడు మనకు సహాయం చేస్తాడు కనుక మనం తప్పకుండా జయించగలుగుతాం, జయిస్తాం. ఈరోజు ప్రపంచాన్ని మనం చూడగలిగితే, ఎందరో ప్రపంచ చరిత్రలో ఏమండి మనుషులను జయించిన వారు ఉన్నారు, ఎన్నో యుద్ధాలలో విజయాన్ని సాధించిన వారు ఉన్నారు, ఎన్నో పోరాటాలలో గెలిచిన వారు ఉన్నారు, కానీ వాళ్ళు తమ శరీరాన్ని జయించలేకపోయారు. దేవుని పిల్లలుగా దేవుని సహాయం మనకు ఉంటుంది కనుక ఆయన ఎందు మన విశ్వాసం నుంచి బ్రతికితే తప్పకుండా విజయాన్ని ఇస్తాడండి, విజయాన్ని ఇస్తాడు. సాతానుని మనం జయించగలుగుతాం. కనుక ప్రియులారా, మనము దేవుని మీద ఆధారపడి నిజంగా జయించే వారంగా ఉంటే రెండవ మరణమును మనం తప్పించుకుంటాం. అలాగే మరొక మాట మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 2:17 మరొక మాట ఉందండి. 17వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించు వానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. అలాగే మరొక మాట, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరును పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక మాట రాయబడింది, జయించు వానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును అన్నాడండి. మన్నా ఏమండి, జయించేవారికి దేవుడు మన్నానిస్తాడట. జయిస్తే మన్నా, జయించని వాడికి గుడ్డు సున్నా. ఏమీ ఉండదు, జయించాలి. మరుగయ్యున్న మన్నాను ఆయన భుజించనిస్తాడట.
ప్రియులారా ఆలోచించండి, జయిస్తే ఎన్ని లాభాలు ఉన్నాయండి, ఎన్ని లాభాలు ఉన్నాయి. దేవుడు జయించిన వారికి ఎన్నో మరి గొప్ప గొప్ప వాటిని ఇవ్వటానికి ఆయన సిద్ధపడుతున్నాడు. అలాగే మనం 26వ వచనం అదే అధ్యాయంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నాం. మనం 26వ వచనాన్ని చూడగలిగితే, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, ఇక్కడ మరొక అద్భుతమైన సంగతి దేవుడు రాయించాడు. ఏమంటున్నాడంటే, మరి జయించేవానికి అధికారం ఇస్తాడట, జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. ఈ లోకంలో ఉండగా నిజంగా మనం జయశాలులుగా జయించే వరంగా ఉంటే మరి జనుల మీదనే మనకు అధికారం ఇస్తాడట. జనుల మీద ఆయన మనకు అధికారం ఇస్తాడు. ఇనుప దండముతో ఏలే గొప్ప భాగ్యం జయించే వారికి లభిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, జయించాలి జయించాలి, జయించే వారికి ఎంత గొప్ప భాగ్యం. ఒక మాట మనం చూడగలిగితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగి, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తొడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును అంటున్నాడండి. జయించేవాడికి ఏమన్నా నిజంగా ఎంత గొప్ప భాగ్యం అంటే అతని పేరు జీవగ్రంథములో నుండి తీసివేయడట, తుడుపు పెట్టను అన్నాడు. చూడండి, జయించువారి పేరు జీవగ్రంథము నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను, దూతల ఎదుట నేను ఒప్పుకుంటాను అంటున్నాడు. జయిస్తే నిజంగా జీవగ్రంథములో పేరుంటుంది. మనం ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో చెప్పుకుంటూ ఉంటాం, ఏమండి జీవగ్రంథమందు ఎవరి పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటేనే వాడు పరలోకానికి వెళతాడు. ఎవరి పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. ఆ దర్శనాన్ని చూస్తూ యోహాను గారు, జయించని వారు నిజంగా వాళ్ళ పేరు జయించకపోతే పేరు జీవగ్రంథంలో ఉండదండి. ఎవరి పేరైనను జీవగ్రంథములు కనబడకపోతే ఏం చేయబడుతున్నారట, వాళ్ళు అగ్నిగుండంలో వేయబడుతున్నారట. యోహాను గారు చూసిన దర్శనంలో మరి ఆయన చెప్పాడండి. కనుక ప్రియులారా, జీవగ్రంథంలో మన పేరుంటేనే మనం పరదేశికి వెళతాం. జీవగ్రంథంలో మన పేరుంటేనే పరలోకంలో యేసుక్రీస్తుతో కూడా మనం ఉండగలుగుతాం. కనుక మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉండాలి అంటే మనం జయించాలి. ఎవరి పేర్లు ఆయన తుడుపు పెడతాడో తెలుసా? పాపం చేసిన వారి పేర్లే ఆయన తుడుపు పెడతాడు. నిజంగా ఒకనాడు మోషే గారు ఇశ్రాయేలును అరణ్యంలో నడిపించేటటువంటి ఆ కాలంలో దేవుడు వాళ్ళు విగ్రహారాధన చేసినందుకు వాళ్ళని చంపేయాలనుకున్నాడండి. ఆ సమయంలో మోషే గారు దేవునికి ప్రార్థన చేస్తూ వాళ్ళని నువ్వు కనికరించాలి, వాళ్ళని క్షమించు, వాళ్ళను ఒకవేళ క్షమించి వదిలిపెట్టకపోతే జీవగ్రంథములో నీవు వ్రాసిన జీవగ్రంథములో నుండి నా పేరు తుడిపి పెట్టుము అని అన్నాడండి, తీసివేయమన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే, నీ పేరు ఎందుకు నేను తీసేస్తాను? ఎవరు నా ఎదుట పాపము చేశానో వాని పేరు నేను తీసేస్తాను అన్నాడండి. పాపము చేసిన వారి పేర్లు జీవగ్రంథములో ఉండవు. ప్రియులారా, జయించేవారి పేరు మాత్రమే ఆయన జీవగ్రంథంలో ఉంచుతాడు. జీవగ్రంథంలో మన పేరుందా? తప్పనిసరిగా ఉన్నతమైన ఆ లోకాన్ని, పరలోకాన్ని మనం చేరుకుంటాం. అలాగే జయించేవారికి మరొక మేలు మనం చూడగలిగితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం, జయించువాని నా దేవుని ఆలయమును ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. ఇక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే
జయించు వాళ్ళని ఒక స్తంభముగా చేస్తాను అన్నాడండి. స్తంభముగా ఈ లోకంలో దేవుని సంఘంలో నిజంగా మనం ఒక స్తంభముగా ఉంటాం. జయించేవాడు ఎలా ఉంటాడు? ఒక స్తంభముగా ఉంటాడు. నిజంగా మాట మనం చూడగలిగితే జయించు వాళ్ళని నా దేవుని ఆలయమును అన్నాడు. ఆలయము అంటే సంఘం, సంఘమే దేవుని ఆలయం. పౌలు గారు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. సంఘమే దేవుని ఆలయం. సంఘం అనే ఈ దేవుని ఆలయంలో నిజంగా మనం ఒక స్తంభముగా ఉంటాం, కదల్చబడని వారంగా ఉంటాం మనం. దేవుని కోరిక కూడా అదే. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సంఘానికి, సత్యానికి స్తంభాలుగా ఉండాలని. నిజంగా మనం జయించగలిగితే దేవుడు మనల్ని ఒక స్తంభముగా ఉంచుతాడు. మరి ఎవరు జయించగలుగుతారు? లోకాన్ని ఎవరు జయించగలుగుతారు? పాపాన్ని ఎవరు జయించగలుగుతారు అంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలున్నాయండి. ఎవరు జయించగలరు అని మనం లేఖనాల్లోకి వెళ్ళి చూడగలిగితే యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక అద్భుతమైన సందర్భం ఉంది. ప్రియులారా చూడండి, యోహాను మొదటి పత్రిక 5:4 మనం చదువుదాం. యోహాను మొదటి పత్రిక 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ అన్నాడండి. ఎవరు జయించగలుగుతారు, ఎవరు జయశాలులుగా నిలవగలుగుతారు అంటే ఇక్కడ చెప్తున్నాడు దేవుని మూలముగా పుట్టిన వారందరూ అన్నాడు. చూడండి కింద ఫుట్నోట్లో మనం చూడగలిగితే పుట్టినదంతయు లోకమును జయించును అంటే ఎవరైతే దేవుని మూలముగా పుడతారో. ఏమంటే దేవుని మూలముగా పుట్టినవాడు అంటే బాప్తిస్మం పొందాలి, క్రొత్త జన్మను పొందాలి. ఏమండి దేవుని మూలముగా పుట్టినవాడు? లోకంలో ఉన్నవాడు లోకాన్ని జయించలేదండి. ఈరోజు లోకంలో ఎందరో ఉన్నారు, వాళ్ళు లోకాన్ని జయించగలుగుతున్నారా అంటే జయించలేరు. వాళ్ళు ఎవరు జయించగలుగుతారు అంటే బాప్తిస్మం ద్వారా తమ పాపాలను కడుగుకొని పరిశుద్ధులుగా మార్చబడిన వారే లోకాన్ని జయించగలుగుతారు. అక్కడ రాయబడిన మాట దేవుని మూలముగా, వాక్య మూలముగా ఎవరైతే క్రొత్త జన్మను పొందుతారో, దేవుని మూలముగా పుడతారో వారే లోకాన్ని జయించగలుగుతారు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ అన్నాడు. చూడండి లోకమును జయించుదురు, జయించే అవకాశం ఎవరికి ఉందంటే దేవుని మూలముగా పుట్టిన వారికి మాత్రమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. చూడండి అక్కడ చాలా మంచి మాట రాయబడింది, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఎప్పుడైతే మనం మరి దేవుని నమ్ముకొని బాప్తిస్మం పొంది విశ్వాసులుగా మార్చబడతామో ఆ విశ్వాసము ద్వారా మనం జయించగలుగుతాం. ఎన్నిటినో జయించగలుగుతాం, లోకాన్ని, పాపాన్ని, సాతానును మనం జయించగలుగుతాం. ఆలోచించండి, మనం బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలో చూసినప్పుడు ఏమండి విశ్వాస వీరుల జాబితా, వీరులు అంటే వాళ్ళు జయించిన వారు. మనం బైబిల్లో చూస్తాం వాళ్ళు విశ్వాసం ద్వారా ఎన్నో జయించారట. రాజ్యములను జయించిరి, సింహములను మూయించిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఎన్నో గొప్ప కార్యాలు. అలాగే లోకాన్ని మనము జయించాలి అంటే దేవుని మూలముగా మనం పుట్టాలి. బాప్తిస్మం పొందిన వాడే మరి లోకాన్ని జయించగలుగుతాడు. ప్రియులారా మరొక మాట 5:5 ప్రకటన వచనంలో యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? చూసారా, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఎంత మంచి మాట, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మగలగాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. అక్కడ అదే రాయబడింది, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప. ఈరోజు నిజంగా మనం లోకంలోకి వెళ్ళి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే క్రైస్తవులోనే ఎంతోమంది మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఏంటి నువ్వు యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అంటావు? ఆయనే తండ్రి కదా, ఆయన కుమారుడు ఏంటి అని తిరగబడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట యేసు దేవుని కుమారుడు.
సాతానుకి అర్థమైపోయిందండి. సాతాను యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు దేవుని కుమారుడా యేసు నువ్వు దేవుని కుమారుడు అని సాతాను చెప్పాడు. మరి ఆ సాతానుకి అర్థమైంది. ఎందుకంటే సాతానుకు అన్నీ తెలుసు, పరలోక పరిస్థితులు తెలుసు, పరలోకంలో ఉన్న తండ్రికి ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు వారని తెలుసు. దేవుడు కూడా అంటాడు, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని మనం నమ్మాలి. ఆయన దేవుని కుమారుడు, దేవుడు నమ్మాలి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప, అలాగని యేసుక్రీస్తు దేవుడు కాదంటే, దేవుడే ఆది యందు వాక్యముండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడై ఉండను. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును దేవుడిగా మనకు పరిచయం చేశాడు. ఆయన మహాదేవుడు అని రాయబడింది. మహాదేవుడిని మన రక్షకుడైన యేసుక్రీస్తు కనుక ఆయనను దేవునిగా, ఆయనను కుమారుడిగా కూడా మనం నమ్మాలి. యేసు దేవుని కుమారుడని ఎవరైతే విశ్వసించగలుగుతారో, నమ్ముతారో, ఒప్పుకుంటారో, వాళ్ళు లోకమును జయించగలుగుతారు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ప్రియులారా, యోహాను మొదటి పత్రిక, ఇంకా ఎవరు జయించగలుగుతారో చూడండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడగలిగితే, 4వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. అక్కడ యోహాను మొదటి పత్రిక 4:4 చదువుతున్నానండి. చిన్నపిల్లలారా, చిన్నపిల్లలు అంటే సండే స్కూల్ పిల్లలు కాదు, ఎవరి బాప్తిజం పొంది సంఘాల్లో చేర్చబడిన వారికి చెప్తున్నాడు. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అంటున్నాడండి. సంఘములోకి అడుగు పెట్టిన వారు నిజంగా లోకాన్ని జయించిన వారట. చూసారా, మీరు జయించి ఉన్నారు అనే పదాన్ని ప్రయోగించాలి. చూడండి చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్న సాతాను కంటే, అపవాది కంటే ఆయన గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. అపవాది సంబంధులను, అపవాదిని, దురాత్మలను మీరు జయించి ఉన్నారు అన్నాడు. జయించి ఉన్నారు అంటే మనం జయించేశామట. జయించిన వారిని ఏమంటారండి? జయించాలి. జయించిన వారికి దేవుడు పెట్టిన పేరండి అది. జయించిన వారికి దేవుడు పెట్టిన పేరు. చాలామంది ఏంటండి జయశాలి అని పిలవబడడం? యేసుక్రీస్తే కదా జయశాలి, క్రీస్తునే జయశాలి అనాలి కదా అంటారు. జయించే ప్రతి ఒక్కడు జయశాలి. ఎవరు జయిస్తారు? దేవుని సంబంధులే జయిస్తారు. సంఘములో ఉన్నవాడే జయశాలి. ప్రియమైన దేవుని పిల్లలారు, మీరు జయించి ఉన్నారు, జయిస్తారు కాదు. అక్కడ ఆ పదం చూడండి, మీరు మీరు లోకమును జయించి ఉన్నారు, మీరు వాణిని జయించి ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. ఆ 4వ వచనంలో లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. విశ్వాసము ద్వారా మనం జయించగలుగుతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే సంఘములోకి వచ్చిన ప్రతి ఒక్కడు జయశాలే, క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరూ జయశాలులే. ఆలోచించండి, సాతానుపై పోరాటం చేసి విజయాన్ని సాధిస్తున్న మనమంతా జయశాలులమే. ప్రతిరోజు వారిని జయిస్తున్నాం. ప్రతిరోజు పాపం చేయకుండా మనల్ని మనం కాపాడుకుంటున్నాం అంటే వారిని జయించిన వారం. మనం జయించిన వాడే జయశాలి. ప్రేమైన దేవుని పిల్లారా, ఇంకా ఎవరు జయిస్తారో చూడండి. యోహాను మొదటి పత్రిక 2:13, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వాణిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయించున్నాను. నేను మీకు రాయిచున్నాను. నిజంగా యవనస్తులారా, సంఘములో ఉన్న యవనస్తుల కోసం, సంఘానికేనండి పత్రిక. పత్రికలన్నీ సార్వత్రిక, దేవుని సంఘాన్ని ఉద్దేశించి వ్రాయబడినవి. యవనస్తులారా మీరు లోకమును దుష్టుని జయించి ఉన్నారు అనే మాట అక్కడ రాయబడింది.
యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక నీకు రాయిచున్నాను. నిజంగా ఈరోజు క్రైస్తవుడేనండి జయశాలి. క్రీస్తును ధరించిన ప్రతి ఒక్కడు జయశాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరు జయశాలి? జయించేవాడే. ఎవరు జయించేవారు? క్రైస్తవుడే జయిస్తాడు. ఎవరు జయిస్తున్నవారు? క్రైస్తవులే. దేవుని పక్షాన యుద్ధం చేస్తూ ప్రతిరోజు మనకు పోరాటమేనండి. ప్రతిరోజు మనం లోకాన్ని పాపాన్ని జయించేవాళ్ళం. అందుకే యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు అని రాస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే ప్రియులారా, 2 కొరింథీ 2వ అధ్యాయం పౌలు గారు, అపొస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తున్నారు చూడండి. అందరూ చూడండి, 2 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అన్నాడండి. ఎంత మంచి మాట చెప్తున్నాడు, మా ద్వారా ప్రతి స్థల మందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఎప్పుడు మాకు విజయమే, ఎప్పుడు మాకు జయమే, ఎప్పుడు మేము జయిస్తూనే ఉన్నాం విజయోత్సవముతో. ఒక గొప్ప విజయాన్ని పొందినవాడుగా, గొప్ప విజయాన్ని సాధించిన వాడుగా పౌలు గారు మాట్లాడుతున్నాడండి. నేను జయించేశాను, విజయోత్సవముతో మమ్మల్ని ఊరేగిస్తున్నాడు. ప్రతి స్థలమందు, ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా మాకు విజయమే, దేవుడు మా పక్షాన ఉండి మాకు విజయాన్ని ఇస్తున్నాడని పౌలు గారు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ మాట మనం నమ్మగలిగితే క్రైస్తవుడేనండి జయశాలి. క్రైస్తవులే లోకాన్ని జయించేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు ఈ లోకంలో బ్రతికొండగానే ఒక మాట అన్నారు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. కిరీటం ఎవరికి ఇస్తారండి? జయించిన వారికే. నిజంగా ఎంత నమ్మకంతో, ఏమండి దేవుని మీద ఎంత పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ మాట మాట్లాడుతున్నాడు, నేను జయించేశాను ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగును కడముట్టించాను అంటున్నాడండి. ప్రియులారా ఆలోచించండి, ఎవరు జయించగలుగుతారు? ఒక స్తెఫను ఈ లోకంలో ఉండగా యూదులను నిజంగానండి జయించేశాడండి. ఆయనను ఎదిరించలేకపోయారు అని వ్రాయబడింది అపొస్తల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం చూడగలిగితే, స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై, స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీనుల ధనబడిన సమాజములోను, కురేనియుల సమాజములోను, అలెగ్జాండ్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి కానీ మాటలాడుట ఎందును అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అని రాయబడింది. వారు ఎదిరింపలేకపోయిరు, అతన్ని ఎదిరించలేకపోయారట అపవాది సంబంధులు, అపవాది యొక్క అనుచరులు స్తెఫనును, స్తెఫనుకున్న ఆ జ్ఞానపు మాటలను వింటూ ఆయన ఎదిరించలేకపోయిరి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, మాటలాడుతూ అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను ఎదిరింపలేకపోయిరి. ఎంత శక్తివంతుడుగా కనబడుతున్నాడు స్తెఫను. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి సత్యాన్ని చెప్పి ఒక జయశాలిగా కనిపించాడు. ప్రియులారా ఆలోచించండి, ఒక స్తెఫనులా, ఒక పౌలులా మనమందరం కూడా జయశాలులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం పోరాటంలోనే ఉన్నాం. పౌలు గారు అంటాడు, మనం పోరాడినది శరీరులతో కాదు కనుక వాక్యమనే ఆయుధాలు. ఆయన అంటాడు, మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునండి. ఏంటి దేవుడిచ్చు సర్వాంగ కవచము అంటే 66 పుస్తకాల అనుభవం. ఎవరు సాతానును జయించగలుగుతారు, ఎవరు సాతానును ఓడించగలుగుతారు అంటే దేవుని జ్ఞానం ఉండాలి.
స్టెఫను జ్ఞానముతో నిండుకునేవాడు, ఆత్మతో నిండినవాడు. దేవుని ఆత్మతో జ్ఞానముతో ఎవరైతే నిండుకొని ఉంటారో వాళ్ళు జయించగలుగుతారు ప్రియులారా. కనుక మరి మనం ప్రతిరోజు పోరాటంలోనే ఉన్నాం. సాతానుతో మన పోరాటం మనుషులతో కాదు, మనుషులతో కాదండి, సాతానుతో మన పోరాటం, పాపముతో మన పోరాటం. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సాతానును మనం అందరం కూడా మరి మన కాళ్ళ క్రింద చితక త్రొక్కాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఆ సాతాను కబంధ హస్తాలలో మనం చితికిపోక దేవుని వాక్య జ్ఞానము కలిగి ఆత్మశక్తితో పరిశుద్ధాత్మశక్తితో మనం ఈ లోకంలో జీవించగలిగితే విజయం మనదే ప్రియులారా. ఎవరు జయించాలి, ఎవరు జయించాలి అని మనం ప్రశ్నిస్తే బైబిల్ చెప్తుంది క్రైస్తవుడే జయించాలి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే జయించాలి, దేవుని మూలముగా పుట్టినవాడే జయించాలి. కనుక మనం దేవుని కోసం బ్రతుకుదాం. ప్రతిరోజు కూడా సాతానుపై మనకు విజయమే ఉండాలండి. మనము జయశాలులుగా ఉండకపోతే, జయించిన వారంగా ఉండకపోతే మనం పరలోకంలో అడుగు పెట్టలేం. మనం ఓడిపోకూడదు. ఎప్పుడు కూడా సాతాను ఉచ్చుల్లో పడి మనం ఏమండి ఓడిపోకూడదు. వాడి వలకు మనం చెక్కకూడదు, వాడి గాలానికి మనం చెక్కకూడదు. వాడు ప్రయత్నాలు చేస్తుంటాడు, శరీరాశ, నేత్రాశ, జీవపటం, లోకంలో ఉన్నవన్నీ చూపిస్తూ, లోకాశను చూపిస్తూ మనల్ని దేవునికి దూరం చేయాలని, శాశ్వతంగా పరలోకానికి దూరం చేయాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా పరలోకం ఎంత గొప్ప లోకం, అది ఎంతో ఉన్నతమైన లోకం. దాన్ని మనం పోగొట్టుకోకూడదు, దాన్ని కోల్పోకూడదు మనం. మరి దాన్ని మనం సాధించుకోవాలి అంటే దేవునిపై గొప్ప విశ్వాసముతో దేవుని వాక్యాన్ని మనం బాగా చదివి, దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకొని జ్ఞానవంతులుగా ఉండి మనం సాతానుని జయించాలి. సాతాను సులువుగా ఎవరిని జయించగలుగుతాడు అంటే వాక్య జ్ఞానం లేనివాడిని. బైబిల్లో ఒక మాట ఉంది, అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అని రాయబడింది. అపవాదిని మనం ఎదురించడం అంటే ఎలా? దేవుని వాక్య జ్ఞానం కలిగి మనం ఎదురించాలి. వాక్య జ్ఞానం కలిగిన వాడిని చూస్తే వాడు పారిపోతాడు ప్రియులారా. అపవాదిని ఎదురించుడి, యాకోబు 4:7 ఉంటుంది, అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. కనుక దేవుని యొక్క వాక్యమనే ఖడ్గాన్ని చేత పట్టుకొని, వాక్యమనే ఆయుధాలతో మనం సాతానుపై యుద్ధం చేయాలి. వాక్యాన్ని బాగా నేర్చుకోండి. ఎప్పుడు ప్రార్థించేవాళ్ళుగా, దేవుని జ్ఞానాన్ని కలిగి బ్రతికేవాళ్ళుగా మనమంతా ఉండాలి. అలా ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా జయించాలి. కనుక జయిస్తే ఎన్ని మేలులు ఉన్నాయో, ఎవరు జయించగలుగుతారో అన్నీ చెప్పారు మీకు. కనుక మరి మనమందరం కూడా దేవుని మీద ఆధారపడి దుష్టుని ప్రతిరోజు జయిస్తూ జయశాలులుగా ఆ దేవుని ముందు నిలబడి పరలోక రాజ్యాన్ని మనమందరం సంపాదించుకుందాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక.